ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యువదీకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న వీక్షకులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరికీ దేవుని దీవెనలు కలగాలని ఆశిస్తూ ఉన్నాను. యువదీకాల సమయంలో దేవుని మాటలు నీతో నాతో ఏమి మాట్లాడబోతున్నాయో, దేవుడు నా కొరకు నీ కొరకు వాక్యములో ఉండి ఏ దీవెనలు దయచేయబోతున్నాడో ధ్యానం చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాల సమయంలో ఈ లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడండి. నీ మాటలు మాకు దయచేయండి. నీ రక్షణ కలిగించేటువంటివి, నీ స్వస్థత కలిగించేటువంటి ఈ వాక్యాన్ని వింటున్న వీక్షకుల హృదయాలలో ఏ కార్యాలు చేయడానికి నీ మాటలు సిద్ధపరిచావో ఆ కార్యములు జరుగునట్లుగా నీ మాటలు వారికి దయచేయమని యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారని మనందరికీ తెలుసు. ఆయన జీవించిన కాలంలో ఆయన మన కొరకు సిలువలో 33.5 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయాడని ఎరుగుదుము. ఈ 33.5 సంవత్సరాలలో ఆయన వాడుక, లేకపోతే ఆయన అలవాట్లు, ఆయన యొక్క నడిపింపులు ఎలాగున్నాయో, అవి మనకు ఏ విధంగా ఆయన అనుగ్రహించాడో మనం ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఒక మంచి మాదిరిని మనకు తెలుసు. అంటే ఎందుకు ఆయన మాదిరి మనకు ఉంచాడు అంటే, మనము ఆయనలాగా మాట్లాడాలని, ఆయనలాగా నడవాలని, ఆయనలాగా ప్రవర్తించాలని ఆయన మనకు మంచి మాదిరి ఉంచాడు. ప్రియులారా, బైబిల్ సెలవిస్తుంది ఆయన మనకు మంచి మాదిరి ఉంచిపోయెను అని. ఏ విషయంలో అంటే, 33.5 సంవత్సరాల ఆయన ఈ భూమి మీద జీవించిన జీవితముకు సంబంధించిన ప్రతి విధమైనటువంటి నడవడిక, మాట, ప్రవర్తన, స్వభావము అన్నీ కూడా మనకు మాదిరే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నా ప్రియులారా గమనించండి, వాక్య భాగంలో ఒక మాటను మనం గమనించినట్లయితే, లూకాసువార్త 2:42 మనం గమనించినట్లయితే, ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 12వ ఏట మందిరానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఒక్క సంవత్సరమే కాదు, ఆ పై వచనములో మనం గమనిస్తూ ఉన్నాం, ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండెడి వారు. అంటే ప్రతి సంవత్సరము ఆయన దేవుని మందిరమైన ఆ యెరూషలేమునకు వెళ్ళుట కద్దు, అనగా అలవాటు లేదా వాడుక అని మనం చెప్పుకోవచ్చు. మనం ఇంకా చాలా సంగతులు మనం గమనించినట్లయితే, ఆయన రాత్రిపూట ఒలీవ తోటకు వెళ్ళి ప్రార్థన చేయుట ఆయనకు అలవాటు. ఆయన పగలు దేవాలయంలో బోధించుట ఆయనకు అలవాటు. ఆయన సమాజ మందిరములో వాక్యము చదువుట ఆయనకు అలవాటు. ఆయన ఆ పెందల కడనే లేచి ప్రార్థన చేయుట, అది ఆయనకు అలవాటు. ఆయన వాక్యము సెలవిస్తుంది మత్తయి వార్తలో, ప్రియులారా, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్దకు వచ్చి నేర్చుకొనడి అంటున్నాడు. అంటే ఈ అభ్యాసములు అన్నీ, ఆయన స్వభావము అంతా కూడా మనము అవలంబించాలి, నడవాలి, ఆ విధంగా మనము కూడా జీవించాలి అని యేసయ్య మనకు మాదిరి ఉంచి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మందిరానికి వెళ్ళిన తర్వాత 12వ ఏటలో ఏమి జరిగింది, ఆయన తప్పిపోయాడు అని తల్లిదండ్రులు అనుకున్నారట. కానీ ఆయన బోధకులతో మాట్లాడుతూ ఉన్నాడు, బోధకులు ఒక ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు, బోధకుల ప్రశ్నలకు ఆయన ఉత్తరం ఇస్తూ ఉన్నాడట. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చే జవాబులు కట వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు. ఎంత చక్కని సమాధానాలు మరి అవి. వారట విస్మయముందిరి అని అదే లూకాసు వార్తలో
రెండవ అధ్యాయము 47వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. 46-47 వచనాల్లో మనం గమనించినట్లయితే ప్రియులారా, నేను చదువుతున్నాను చూడండి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూసిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును స్మయముందిరి. కాబట్టి ఆయన ప్రత్యుత్తరములకు అనగా ఆయన జవాబులకు వారట విస్మయముందుచూ ఉన్నారు. ఆయన బోధకుల మధ్యలో 12వ సంవత్సరంలో మాట్లాడు. ప్రతి సంవత్సరము ఆయన వెళుతూ ఉన్నాడు. ప్రతి సంవత్సరము వారితో మాట్లాడుతూ ఉండవచ్చు. ప్రతి సంవత్సరము కూడా ఆయన అనేకమైనటువంటి వాక్య సంబంధమైన విషయాలు బోధకులతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్తలోనే మరొక మాట మనం గమనించినట్లయితే ప్రియమైన సహోదరులారా, 4వ అధ్యాయము 16వ వచనములో మనం గమనిస్తూ ఉన్నాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా, ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి ఆయన అక్కడ నిలవబడి దేవుని మాటలు అనగా యెషయా గ్రంథములో ఉన్నటువంటి దేవుని మాటలు, పరిశుద్ధాత్మ మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడట. ఆయన మాట్లాడేటప్పుడు అంటున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉండెను అంటూ ఉన్నాడు. ప్రేమైన సహోదరులారా, గమనించారా, ఆయన ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళటం, వాక్యమును చదువుట ఆయనకు అలవాటట. మనము దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చేవారు మీ బైబిల్ను దేవుని సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళండి. మందిరాలకు వెళ్ళేవారు మీ బైబిలు, మీ పాటల పుస్తకము మీరు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. అక్కడ బైబిల్ చదవాలి, పాటలు పాడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, ప్రార్థించాలి. నా ప్రియమైన సహోదరులారా, మనము దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మన వాడుక ఎలాగుంది? ఎక్కడ కొంతమంది మందిరంలో మౌనంగా కూర్చొని జరిగేదంతా చూసి వచ్చేస్తూ ఉంటారు. నీ వాడుక అలా ఉండకూడదు. నీ వాడుక దేవుని మందిరములో వాక్యము చదవాలి, వాక్యము వినాలి, పాటలు కలిసి పాడాలి, దేవుణ్ణి స్తుతించాలి. దేవుని మందిరములో నీ అభ్యాసము ఎలాగుంది, నీ అలవాటు ఎలాగుందో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని మందిరములో నీవు కూడా వాడబడాలని పరిశుద్ధాత్ముడట నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ నీలో నింపబడి నిన్ను కూడా దేవుని మహిమపరిచేవారిగా, దేవుని మహిమపరిచే ఒక సాధనముగా చేయాలని పరిశుద్ధాత్ముడు తన మందిరములో అనగా దేవుని మందిరములో ఉంటూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చదువుకున్న భాగంలో మనం గమనించినట్లయితే ఆయన ఆ వాక్యము చదవడానికి ఆయనకు అభ్యాసముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ నా మీద ఉన్నది అంటున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటున్నాడు. నీవు నేను దేవుని మందిరములో దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని వాక్యము, దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి నీవెప్పుడైతే సంసిద్ధముగా ఉంటావో ప్రభు ఆత్మ దానికంటే ముందుగానే నిన్ను ఆవరించడానికి, నిన్ను కమ్ముకునడానికి సిద్ధముగా ఉంటుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన అలవాటు మనకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి విశ్వాసి కూడా యేసు యొక్క అలవాట్లు వారిలో ఉండాలి. యేసు యొక్క మాటలు, యేసు యొక్క మాదిరి మనలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనము ఆయన రూపములోనికి మార్చబడుట అంటే కేవలము మన పోలికలేయో మార్చుకోవటం అని అనుకోమాకండి. పోలికలు ఎలాగో మనమి మారవు, కానీ మన స్వభావము మారాలి. అనగా మన చూపులో అర్థం మారాలి, మన మాటలో మరి దేవుని మాటలు వినిపించబడాలి. ఏమిటి మన మాటలు? అపోస్తుల కార్యములో ఒక మాట మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించినట్లయితే, కాబట్టి చదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఈ మాటలు మనం గమనించినట్లయితే వారు దేవుని మాటలు ప్రకటిస్తూ సంచారము చేస్తూ ఉన్నారట. అపోస్తుల కార్యములో 11వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఒక మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యములు
పదకొండవ అధ్యాయము 20వ వచనములో మనం గమనించినట్లయితే, ప్రియులారా, కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకియకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. గమనించారా, వారు మాట్లాడుచు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే, దేవుని మాటలు యేసు క్రీస్తు మాట్లాడుట, ఆయన చదువుట, ఇది మనలో కూడా రావాలి. నీవు దేవుని మాటలు, దేవుని వాక్యము చదువుట, దేవునికి ప్రార్థన చేయుట, ఇవి మనలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, అపొస్తలుడు అయిన ఆ పేతురు కూడా దేవుని మాటలు వినిపించడానికి అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని వాడుకున్నాడు. కొర్నేలితో చెబుతున్నాడు కదా దేవుడు, ఇదిగో మీరు రక్షణ పొందడానికి కావలసిన మాటలు పేతురు చెబుతాడు, పిలిపించుకో అంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, పౌలు కూడా దేవుని మాటలు ప్రకటిస్తూ వెళుతూ ఉన్నాడు. దేవుని పాటలు పాడేవారు తిరుగుతూ ఉన్నారు. దేవునికి సాక్ష్యము, దేవుని సాక్ష్యము, దేవుడు వారి పట్ల చేసిన కార్యములను సాక్ష్యముగా చెబుతూ తిరిగేవారు ఉంటూ ఉన్నారు. నీవు నేను కూడా దేవునికి, నీవు నేను కూడా దేవునికి ఏదో విధంగా అనగా చదిరిపోయిన వారు అంతియోకియాలో, సమరయలో అనేక చోట్లకు వెళ్ళి వారు మాట్లాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మనము మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు మాటలు బయటకు వస్తున్నాయా? సువార్త వస్తుందా? అంతియోకియాలో అనేక మంది మారు మనసు పొందేటట్లుగా, పొందే అంతగా అంతియోకియాలో అనేక మంది మారు మనసు పొందే అంతగా వారు మాట్లాడారట. వారి మాటలలో అంత సువార్త ఉందట. మన మాటల్లో ఎంత సువార్త ఉంది? మన మాటల్లో ఎంత సుత్తు ఉంది? ప్రియమైన సహోదరులారా, క్షమించండి, నిజమే ఈ రోజున మనం ఈ లోక సంబంధమైన అనేకమైనటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాం. వాటిని ఏమని పిలవాలో ఒకసారి ఆలోచన చేయండి. విలువైనటువంటి దేవుని మాటలు, శక్తివంతమైన దేవుని మాటలు, సువార్త మాటలు మనలో నుంచి రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి పరిశుద్ధాత్ముడు అంటున్నాడు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, ఈయన మాట వినుడి అంటున్నాడు. అంతేనా, కొర్నేలితో చెబుతూ ఉన్నాడు కదా, కొర్నేలి పేతుర్ని పిలిపించుకో, నీవు రక్షణ పొందడానికి కావలసిన మాటలు చెబుతాడు అంటున్నాడు. పేతురు కూడా మంచి దేవుని మాటలు చెప్పడానికి సిద్ధపడ్డాడు, చెప్పాడు. కొర్నేలి కుటుంబాన్ని, బంధువుల్ని కూడా రక్షణలోనికి నడిపించాడు. నీవు నేను కూడా మన మాటలు అనేక మందిని రక్షణలోనికి, శాంతి సమాధానములోనికి, స్వస్థతలోనికి నడిపించే మాటలు మన దగ్గర ఉన్నాయి. అవి పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు నేను దేవుని మందిరములో దేవుని మాటలు మాట్లాడడానికి, వాక్యము చదవడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యము వినడానికి మనం ఎప్పుడు సిద్ధముగా ఉండాలి. దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. నా ప్రియమైన సహోదరులారా, మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధింపసాగెను, బోధించుచుండెను. ఆయన బోధించటమైన వాడుక, వాక్యము చెప్పుటే, తండ్రి మాటలు ప్రకటించుటే, అవి వినాలి అని చెబుతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. పేతురు మాటలు వినాలని చెబుతున్నాడు. నీవు నేను కూడా దేవుని మాటలు మాట్లాడితే అనేక మందికి వినమని దేవుడు చెబుతూ ఉన్నాడు. నీవు మాట్లాడకపోతే దేవుని మాటలు పరిశుద్ధాత్ముడు ఎవరికి చెబుతాడు నీ మాటలు వినమని? నీవు నేను దేవుని మాటలు మాట్లాడాలి. దేవుని మందిరంలో మన వాడుక ఎలాగుంది? మన గృహాల్లో మన వాడుక ఎలాగుంది? మన అభ్యాసం ఎలాగుంది? యేసుక్రీస్తు వారు వాడుక, ఆయన అభ్యాసము బోధించుట, అనేక మందికి సువార్త ప్రకటించుట, ఆయన శిలువు మరణం పొంది తిరిగి పునరుద్ధానుడై వచ్చిన తర్వాత శిష్యులతో చెబుతున్నాడు కదా, మీరు వెళ్ళి ప్రకటించండి, మీరు వెళ్ళి సర్వలోకానికి ప్రకటించండి అంటున్నాడు. ఆ సర్వలోకానికి ప్రకటించే వారి గుంపులో ఇప్పుడు నీవు నేను ఉన్నాం. ఒక క్రైస్తవుడిగా ఇప్పుడు మనం ప్రకటించే వారి గుంపులో ఉన్నాం. ఇప్పుడు నీవు నేను ప్రకటించే వారము, ప్రకటిస్తూ ఉన్నామా?
దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నామా? దేవుని మాటలు నీవు నేను మాట్లాడదా? అనేక మంది జీవితాల్లో, కుటుంబాల్లో, కొర్నేలి జీవితాల్లో నింపబడిన రక్షణ, సంతోషము, సమాధానము మన ఇరుగు పొరుగు వారి కుటుంబాల్లో కూడా మనం నింపుదాం ప్రియమైన సహోదరులారా. కాబట్టి దేవుని మాటలు మాట్లాడడానికి మనల్ని మనం పరిశుద్ధాత్మకు సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ మాటలు మాట్లాడడానికి మమ్మల్ని ఒక ఆయుధముగా, పాత్రగా వాడుకోండి. నీ మాటలు మాట్లాడేటువంటి ఆ భాగ్యము మాకు అనుగ్రహించండి. నీ మాటలు మాట్లాడడానికి ఎంతమంది అయితే ఈరోజు సిద్ధపడుతూ ఉన్నారో వారి మాటలలో నీ రక్షణ, నీ యొక్క శక్తి నింపబడునుగాక. వారి మాటలు వినడానికి ఎవరెవరైతే సిద్ధముగా ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి. రక్షణలోనికి ఎంతమంది రావాలో మా మాటల ద్వారా అయ్యా మమ్మల్ని వాడుకొనండి. అనేక మందిని శాంతి సమాధానంలో నింపడానికి నీ విలువైన మాటలు మాలో నింపమని వేడుకొనుచు యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.